అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు నా జాతకం చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నా చిరక జోషం చూస్తున్న వాళ్ళకు అందరికీ తమ కుటుంబ విషయాలు తమ భార్యాభర్తల్లో తమరికి సంతానములు తమరికి వ్యాపారములు విదేశాల్లో ఉన్న వాళ్ళ పేర్ల పట్టి ఇంకా చదువుకుంటున్న వాళ్ళకు ఎవరికి ఏ జాతకం ఎలాగుందో మనం పోయిన నెలల పాటు చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ నెల మనకు ఎలా ఉంటుంది, తమ జాతకం ఎలా నడుస్తుంది, ఈ అట్టొమ్మ నెల నుంచన్న మనకు బాగుందా లేదా, మన చిలకమ్మ ద్వారా ఏమొస్తుందో అందరూ చూద్దాం. చూడు చిలకమ్మ, మేషరాశి నవంబర్ జాతకం ఎలాగుంది, వాళ్ళు చేసే పనిలో నమ్ముకున్న పనిలో బాగుందా లేదా చూడు. మేషరాశి నవంబర్ వీళ్ళ జాతకంలో ఏముందంటే కానీ మాట వస్త వీళ్ళకు ఏదైనా సరే ఆలోచనతో పనిచేస్తారు, ఆలోచనతో మాట్లాడతారు, ఆవేశంతో ఉన్నారు. కానీ తమరికి జాతకంలో ఏముందంటే కానీ చదువులో ఉన్న వాళ్ళకు ఇబ్బందులు సమస్యలు పడుతూనే ఉంటారు. కానీ ఇంకా ముందుకు మనం ఒక ప్రజకూరలు కావాలి, మనం ఒక 10 మందిలో మంచి పొజిషన్లో బతకాలన్నది ఆవేదన పడతారు మనసులో, కానీ ఏది సాధ్యమాల చేతికి రాదు. కానీ కుటుంబంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు, సమస్యలు పడుతున్న వాళ్ళు సమస్య మీద, చుక్కుల మీద, గండాల మీదనే ఉన్నారు. వాళ్ళకు ఇది వరకు నీళ్ళ గండం, ఒక బండి గండం లాంటిది, వాహనం రథం లాంటిది, గండాలు కూడా వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయాయి. ఈ మేషరాశి వాళ్ళ పేరు మీద సంపాదన ఎక్కువ వస్తుంది, కానీ ఎంతగానంగా ఆగదు. చేదాకా వస్తుంది, కంటి దాకా దారిపోతుంది, కానీ కొంత ఖర్చు మీద నడుస్తుంది. అంతగా బాగాలేదు, అంతగా నష్టం లేదు, సరి సమానంగా ఉంది, అంటే తక్కడలాగా ఉంది. ఖర్చు జరగదు, లాభం జరగదు, వస్తుంది అంతవరకే ఉంటుంది. లోకుల చెడు దృష్టి, లోకుల చెడు కన్ను కూడా కొంత బాగా ఉంటుంది, కొంచెం ఎక్కువనే జరుగుతుంది. కానీ ప్రేమతో ఉన్నవాళ్ళు శత్రువు అయిపోతూనే ఉంటారు. కానీ వీళ్ళ జాతకంలో ఏముందంటే ఇంకా అనుకున్నట్టు పనిలో, నమ్ముకున్నట్టు పనిలో భాగ్యం ఉంటుందా లేదా, తమరికి జాబ్ విషయంలో బాగుందా లేదా అన్నది ఉన్న వాళ్ళకు మనసులో ఆధారపడుతున్న వాళ్ళ కుటుంబంలో కానీ జాబ్ విషయంలో కానీ నష్టపోయేదేం లేదు. ఎంత నిదానంగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి అది అంత అద్భుతంగా జరుగుతుంది, అంత మేలు మీరు జరుగుతుంది పర్లేదు. కానీ చదువులో పర్వాలేదు, కారోబార విషయాల్లో కూడా ఏం పర్వాలేదు. కుటుంబంలో కూడా బాధపడుతున్న వాళ్ళు, ఇంకా సంతానం గురించి ఉన్నవాళ్ళు కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే ఒక 3 నెలల గడియా 6 నెలల టైంలో అలా పెళ్లి జరిగిన వాళ్ళు కూడా కొంత సంసారంలో ఇబ్బందులు ఎదురొస్తున్నాయి. ఇంకా సంతానం కూడా ఉన్న వాళ్ళు కూడా ఇంకా భవిష్యత్తు ఎలా ఉంది ఎలా లేదు సంతానం వల్ల అని కొంత అనుకుంటున్న వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడాల్సింది లేదు. ఏ సమస్య చిక్కు కూడా రాదు, దేవుడి దేవల్ల భాగ్యం అవుతుంది, అందరికీ శుభాలు జరుగుతాయి. వాళ్ళ జాతక ప్రకారంగా ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు జాతక ప్రకారంగా నమ్ముకొని చూసుకుంటే వాళ్ళకి ఏ పాపలో ఏ చిక్కు కూడా ఉండదు. అందరికీ నమస్కారం.